భారత దేశ సరిహద్దులు దేశాలైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో అక్కడ మైనారిటీలుగా ఉండి వివక్ష ఎదుర్కొంటున్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో, శరణార్థులుగా భారతదేశానికి విచ్చేసినటువంటి వారు, అక్కడ బతకలేక అక్కడ జరిగేటటువంటి అట్రాసిటీస్ని వారు బేర్ చేయలేక భారతదేశంలో అయితే వారికి సురక్షితమైన ప్రాంతంగా ఉంటుంది అని భావించి ఇక్కడికి వచ్చిన వారు, స్వతంత్ర అనంతరం నేటి వరకు ఎవరైతే వచ్చారో వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ బిల్లుని ప్రవేశపెట్టి దాన్ని ఉభయ సభల్లో, పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభల్లో, లోక్సభ రాజ్యసభలో ఆమోదింపు చేయడం ద్వారా వారందరికి కూడా ఎవరైతే ఆయా ప్రాంతాల్లో ఆ మూడు దేశాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడ భారతదేశానికి వచ్చినటువంటి వారికి అక్కడ రిలీజియస్ అట్రాసిటీస్, మతపరమైనటువంటి విద్వేషాల వల్ల అక్కడ బతకలేక ఇక్కడ వచ్చినటువంటి వారికి పౌరసత్వం ఇవ్వటానికి నిర్ణయించినటువంటి బిల్లు, దాన్ని చట్ట రూపంలోకి రాజ్యసభ, లోక్సభలో వచ్చినటువంటి ఆమోదంతో బిల్లు చట్టంగా మారడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడానికి మూల కారణం ఏంటంటే, ఈ చట్టం మాటున అనేక రకాలైనటువంటి అసత్యాలని చిలువలో పలువులుగా ప్రచారం చేసేటటువంటి ప్రక్రియ నిత్యకృత్యమైంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ, అలాగే వారి భావాలతోటి ఏకీభవించేటటువంటి కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు అవాస్తవాన్ని జోడించి ప్రజల్ని అభద్రతా భావంలోకి నెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి చెక్ పెట్టేందుకు, వాస్తవాలని బహిర్గతపరచడానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రజలకి వాస్తవాన్ని తెలియజేయటం, ఆ చట్టం యొక్క మూల స్వభావం ఏమిటి, దేనికోసం ఆ చట్టం చేయటం జరిగింది, ఆ చట్టాన్ని ఏ విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తూ కొన్ని వర్గాల ప్రజల్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయటం ద్వారా రాజకీయ లబ్ధి పొందుదాము అనేటటువంటి వారి యొక్క నిజ స్వరూపాన్ని, వారి నిజ భావాన్ని బయట పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా సామరస్యంతో, శాంతియుత వాతావరణంలో జీవించే విధంగా ఉన్నటువంటి వాస్తవ విషయాన్ని తెలియజేయటానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ఈరోజు ఇక్కడ ద్వారా ప్రజలకి తెలియజేయటానికి నిర్ణయం తీసుకొని ఈ ప్రెస్ మీట్కి కండక్ట్ చేయడానికి నేను రావడం జరిగింది. ముందు ఒకసారి మనం గమనించినట్లయితే, ఒక రకమైనటువంటి అపోహని వాస్తవాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కమ్యూనిస్టులు కానీ, సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ బిల్లు చట్టం ఏదైతే అయిందో అది ముస్లింలకి వ్యతిరేకము అనేటటువంటి మాటని వారు తెలియజేస్తున్నారు. ఇది హిందువుల దేశంగా మార్చడం కోసం ఈ యొక్క చట్టాన్ని తీసుకొస్తున్నారు అనేటటువంటి మాటను అన్నారు. ఏదైతే వీరు చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు ఉన్నావో, విమర్శలు ఉన్నావో, ఇది ఆత్మహత్యా సాదృశ్యము ఇటువంటి వ్యాఖ్యలు చేయటము, వాస్తవాలు తెలిసి కూడా అవాస్తవాల్ని ప్రచారం చేసేటటువంటి క్రమంలో వీరు చేసేటటువంటి వికృత క్రీడ ఏదైతే ఉందో, సమాజంలో అంతరాలను పెంచి పోషించి శాంతియుత వాతావరణాన్ని కలుషితం చేయటమే